హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో మనకు నిన్నటితో మనకు పోస్టర్ ప్రిపరెన్స్ ఎడిట్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది. సో అందరూ అంటే ఐ మీన్ ఎట్లా ఇవ్వడం జరిగింది, ఎట్లా ఇచ్చారు మైక్, ఈ విధంగా ఇచ్చి ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా మనకు డిస్టిక్ ప్రిపరెన్స్కి సంబంధించి మీరు ఒకవేళ మీ లోకల్ డిస్టిక్ కాకుండా మీరు వేరే డిస్టిక్ ఒకవేళ ముందు ప్రయారిటీ ఇచ్చినట్టయితే జరిగే అనర్థాలు ఏంటి, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. సో ఇట్లనే లాస్ట్ టైం కూడా మన ఓన్ డిస్టిక్ కాకుండా చాలా వేరే డిస్టిక్లకి జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఏందో కూడా జనరల్గా మనం తెలుసుకుందాం. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో సహా ఎవరికి ఏ జిల్లాలో జాబ్ వచ్చింది అని చెప్పేసి జనరల్గా కూడా మనం తెలుసుకుందాం, చలో క్లియర్గా చూద్దాం అన్నట్టు అది. సో ముందుగా పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎట్లా ఇచ్చినారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి జనరల్గా ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే మీరు కంపల్సరీ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసిన పర్సన్స్ ఉన్నారో, మేము మొత్తం ఎడిట్ ఆప్షన్లో పాల్గొన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారో, పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఒక నేను ఇంతకుముందు వీడియోలో కూడా డీటెయిల్గానే చెప్పిన ఎట్లా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి, అయితే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎడిట్ చేసుకునే పర్సన్కి సంథింగ్ ఒక 90 మార్క్స్ రావడం, ఒక ఎస్సీ పర్సన్ ఉన్నాడు అనుకో, అతనికి ఒక 90 మార్క్స్ వచ్చినాయి. అయితే 90 మార్క్స్ వచ్చినాయి, ప్రస్తుతం ఇప్పుడు 90 మార్కులు ఉన్న ఈవెంట్స్ కలుపుకొని అతనికి ఏఆర్ లేదా బెటాలియన్ ఛాన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. ఏఆర్ కష్టమే కాకపోతే బెటాలియన్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం ఎగ్జాంపుల్గా ఏఆర్ కూడా ఉందా అనుకుందాం, ఓకే 90 కాదులే 95 అనుకోండి, ఒక ఏఆర్ కూడా ఉంది, అదేవిధంగా బెటాలియన్ ఛాన్సెస్ కూడా ఉంది. సో ఏఆర్ ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే ఇతను స్టార్టింగ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ ఈ పర్సను సివిల్ పెట్టుకున్నాడేమో, లేదా సెకండ్ దాని తర్వాత ఫైర్ పెట్టుకున్నాడు, తర్వాత చూసుకున్నట్టు ఏఆర్, దాని తర్వాత చూసుకున్నట్టు టీఎస్ఎస్పి పెట్టుకున్నాడు అవ్వచ్చు. సో ఇట్లా ఉంటే ఇబ్బంది ఏం లేదండి, ఇట్లా ఉంటే ఇబ్బంది ఏం లేదు, మీకు 95 ఉన్నా ఏమున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ 95 వచ్చిన పర్సన్కి ఏఆర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఈయన స్టార్టింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీఎస్ఎస్పి ఒకవేళ పెట్టి ఉంటే, టీఎస్ఎస్పి కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి సెకండ్ ఏఆర్ పెట్టి థర్డ్ సివిల్ పెట్టి ఫోర్త్ ల్యాబ్ ఏమైనా పెట్టుకొని, సో ఇతనికి 95 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇతనికి ఏఆర్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టీఎస్ఎస్పి పెట్టిండు, సో ఇతనికి ఏఆర్ కాకుండా టీఎస్ఎస్పి అనేది వస్తుంది. సో మనం ఇంతకుముందు వీడియోలో దీని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ పర్సన్ 95 వచ్చిన పర్సన్ ఫస్ట్ టీఎస్ఎస్పి తీసేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏఆర్ పెట్టి ఉంటే కనుక అతనికి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఒక బెటాలియన్ కాకుండా బెటాలియన్కి కాకుండా ఏఆర్ తీసుకొని ఇంటికానే ఉంటాడని దాని అర్థం అన్నట్టు. సో ఈ విధంగా కనుక మీరు మార్చుకొని ఉంటే మీకు కొంచెం లక్కీ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేస్తుంటే మాత్రం మీరు బెస్ట్. పోనీ ఇలా కాకుండా నేను ఈ వీడియోలో మొత్తం కంక్లూజన్ అందరికి ఇచ్చేస్తానండి, ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు అడగాల్సిన అవసరం ఉండదు. సో వీడియోని క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫైర్ ఇచ్చేసి, సెకండ్ ప్రిఫరెన్స్ సివిల్ ఇచ్చి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏఆర్ ఇచ్చి, ఫోర్త్ ప్రిఫరెన్స్ టీఎస్ఎస్పి ఇచ్చి, సో ఇట్లా ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది భయపడవచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నన్ను ఇది ఉంది కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అది రాదు కావచ్చు, ఇది అసలు ఏం భయపడకండి. ఇటువంటి భయాలు పడాల్సిన అవసరం 1% కూడా మీకు లేదు. సో మీకు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఏఆర్ ఉంది, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు ఇక్కడ టీఎస్ఎస్పి ఉంది, అంటే ఫస్ట్ ఫైర్ ఉంది సివిల్ ఉంది. నేను వీటి గురించి మాట్లాడుతుంది, ఎవరికైతే 120+ ఉంటాయో వాళ్ళకు వాళ్ళకి సివిల్ ప్లస్ ఫైర్ గురించి వీళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎవరికైతే బిలో 100 మీద ఉంటాయో ఈవెంట్స్ కలుపుకొని వాళ్ళకి మాత్రమే ఏఆర్ అండ్ టీఎస్ఎస్పి గురించి మాట్లాడుతాం. సో నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నా, బిలో 100 ఉన్న వాళ్ళు ఏఆర్ లేదా టీఎస్ఎస్పి ఛాన్సెస్ అయితే కంపల్సరీ వీళ్ళకు ఉంటాయి. సివిల్ అదేవిధంగా ఫైర్ వచ్చే ఛాన్స్ 80% లేవు. కాకపోతే ఏదైతే రంగారెడ్డి డిస్టిక్, అదేవిధంగా హెచ్వైడి డిస్టిక్, ఈ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు జిల్లాల వాళ్ళకి బిలో 100 మెయిన్ మార్క్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఫైర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అక్కడ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు 74K హైదరాబాద్లో ఫైర్ వచ్చింది ఒక పర్సన్కి, అదప్పుడు వాట్సాప్లో కొంచెం హల్చలైంది వీడియో. సో మీకు అది కొంచెం ఐడియానే ఉంటుంది, 74K ఫైర్ వచ్చింది. ఎందుకు 74K ఫైర్ వచ్చింది అంటే వాళ్ళ క్యాష్లో అక్కడ పర్సన్స్ లేరు కాబట్టి ఇది నార్మల్ క్వాలిఫైడ్. సో ఇతనికి వచ్చేసినది లక్ అన్నట్టు. సో అది అందరికీ అన్ని విషయాల్లో జరిగింది, సో అది లక్ అనుకోవచ్చు. సో మనం ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. సో ఓకేనా, ఒక బిలో 100 100లో ఉంటే ఎవరైనా ఉంటే బిలో 100లో ఉండి
ఎవరైనా నేను ఫస్ట్ ప్రిపరెన్స్ ఫైర్ పెట్టినా, సెకండ్ ప్రిపరెన్స్ సివిల్ పెట్టినా, థర్డ్ ప్రిపరెన్స్ ఏఆర్ పెట్టినా, ఫోర్త్ ప్రిపరెన్స్ సివిల్ పెట్టినా, సారీ ఫోర్త్ ప్రిపరెన్స్ టీఎస్ఎస్పీ పెట్టినా. సో ఈ విధంగా ఉంది అంటే మీకు పైన ఏఆర్ ఉంది, దాని కింద మీకు ఫస్ట్ ఏఆర్ ఉంది, దాని కింద టీఎస్ఎస్పీ ఉంది. సో ఈ విధంగా ఉంటే మాత్రం మీకు ఇది థర్డ్ ప్రిపరెన్స్, ఇది ఫోర్త్ ప్రిపరెన్స్. సో మీకు ఈ విధంగా ఉంటే మాత్రం మీరు 100లో ఉన్నారు కాబట్టి ఈవెంట్స్ మార్గం కలుపుకొని, సో మీకు ఏఆర్ ఖచ్చితంగా వస్తుంది. ఏఆర్ ఎట్టి రాని ఎడల మీకు అప్పుడు టీఎస్ఎస్పీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు టీఎస్ఎస్పీ కాకుండా ఏఆర్ కాకుండా టీఎస్ఎస్పీ ఇట్లా ఇచ్చుంటే మీరు అప్పుడు కొంచెం బాధపడాల్సి ఉంటుంది, కాకపోతే జాబ్ అనేది దొరుకుతుంది. సో మీకు ఏఆర్ కాకుండా టీఎస్ఎస్పీ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే జాబ్ వస్తున్నట్టు. సో ఈ విధంగా ఉంటుందండి. సో మీరు ఒకవేళ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చేంజ్ చేసుకొని ఫస్ట్ ఏఆర్ ఉండి తర్వాత టీఎస్ఎస్పీ ఉంటే మీకు మార్కులను బట్టి ఏఆర్ అయితే ఏఆర్ లేదా టీఎస్ఎస్పీ టీఎస్ఎస్పీ అనే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎవరు కూడా మీరు కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. ఏదొచ్చినా జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ మా ఇక్కడ వరకు ఈవెంట్స్ కలుపుకొని ఎవరికైతే 100 వరకు అయితే ఉంటాయో, సో వీళ్ళకి కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అండి. ఖచ్చితంగా 99% ఏదో ఒక ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది మాత్రం మీరు ఒకటి మర్చిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు ప్రిపరెన్స్ గురించి జనరల్గా మాట్లాడుకుని ఇప్పుడు లోకల్ అండి. ఒకవేళ మనం లోకల్ అంటే ఏది, మన ఫస్ట్ ప్రిపరెన్స్ మన సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకి ఇచ్చామనుకోండి, సో దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉన్నా అంటే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరైతే చాలా ఎక్కువ మా హై స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నేను హై స్కోర్ చేయలేదు నాతో కాదు, నేను బిలో 100లో ఉన్నా, బిలో 90లో ఉన్నా అంటే మీకు ఏ జాబ్ రాకుండా పోతుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్. అందుకోసం ఎవరైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది మన సొంత జిల్లాకి, ఇచ్చిన తర్వాతనే మనం వేరే జిల్లాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన జిల్లాలో ఒకవేళ రాకపోతే హై మార్క్స్ ఉండి మన జిల్లాలో రాకపోతే వేరే జిల్లాలో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలో తక్కువ కట్ ఆఫ్ ఉంటే వస్తుంది. సో దీనివల్ల కొంచెం చాలామంది మైనస్ పాయింట్ వేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో ఇది సరిదిద్దుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను జనరల్గా మీకు ఈ విషయం చెప్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ గురించి ఒక కట్ ఆఫ్ గురించి ఒకసారి జనరల్గా చూసుకుందాము. సో ఇక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి మనం చూసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్కి ఒక పర్సన్ కండి వాడికి మార్క్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయంటే 126 మార్క్స్ వచ్చినాయి అతనికి. 126 మార్క్స్ వచ్చేసి అతను డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. అతను ఓసీ పర్సన్ కాకపోతే ఓసీనే. సో ఫస్ట్ ఈ కట్ ఆఫ్ ఏ విధంగా చూస్తారో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ కరీంనగర్ ఉంది. ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ అండి, పైన ఎన్సీసీ పైన జనరల్ ఉంది కదా. జనరల్ చూసుకున్నట్టయితే జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 130 ఉంది. సో ఓపెన్ కేటగిరీలో 130 కట్ ఆఫ్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంది. మా ఫ్రెండ్కి ఎంత వచ్చింది, 126 మార్క్స్ వచ్చినాయి. సో అప్పుడు అతను కరీంనగర్ జిల్లాలో రాదు కాబట్టి అతను లోకల్ కరీంనగర్ కాబట్టి అతను లోకల్లోకి రాదు. సో ఇతని సెకండ్ జిల్లా ఏ జిల్లాలో ప్రిఫరెన్స్ ఇచ్చిండు. సో ఏ జిల్లాలో ప్రిఫరెన్స్ ఇచ్చారో చూస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ దేంట్లో ఇచ్చిండు, థర్డ్ ప్రిఫరెన్స్ దేంట్లో ఇచ్చిండు, ఫోర్త్ ప్రిఫరెన్స్ దేనికి ఏ జిల్లాకి ఇచ్చిండు. సో ఇవన్నీ చెక్ చేస్తారు. సో అదొకసారి చూద్దాం. ఓసీ పర్సన్ అతనికి 126 మార్క్స్ వచ్చినాయి. అది మీరు ఒకటి గమనించండి, మీరు ఓసీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఈ బీసీఈ కానీ ఏదైనా కానీ మీరు ఫస్ట్ మీ జిల్లాలో చూసుకుంటేనే లోకల్ పర్సన్ మీ జిల్లాలో మీకు క్యాస్ట్ వర్తిస్తుంది, రిజర్వేషన్ వర్తిస్తుంది. మీరు వేరే జిల్లాలో చూసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది 20% ఉంది కదా. ఈ 20% కింద వెళ్ళిపోతారు, అంటే మీరు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఓపెన్కి ఇంకో ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. మీరు ఎస్సీ అయినప్పటికీ వేరే జిల్లాలో మీరు ఓపెన్ కేటగిరీ. సో ఈ విధంగా ఉంటుంది, ఇది మీరు గమనించాలా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 126 ఆ పర్సన్కి వచ్చినాయి. సో ఇక్కడ కరీంనగర్ ఓసీ కరీంనగర్లో 130 ఉంది. సో అతనికి రాలి. అప్పుడు 20%లో చూస్తారు, 20% ఆదిలాబాద్లో ఎంత ఉంది, 129 ఉంది. సో రాదు. ఖమ్మం ఉంది, ఖమ్మంలో 20% ఎంత ఉంది, 130 ఉంది. సో రాదు. వరంగల్లో ఉంది, వరంగల్లో 20% 129 ఉంది. రాదు. నల్గొండ ఉంది, నల్గొండలో 20% 134 ఉంది. రాదు. రంగారెడ్డి ఉంది, రంగారెడ్డిలో 20% చూసుకుంటే 124 ఉంది. సో ఇక్కడ రంగారెడ్డిలో నాకు ఛాన్స్ ఉందండి. సో రంగారెడ్డిలో ఇది ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎంత, 124 వచ్చినాయి. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 126 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ ఛాన్స్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ పక్కన, హైదరాబాద్ ఇక్కడ 126 వచ్చినాయి. సో 126 ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ 126 ఇదైనా కూడా ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్లో 128, మెదక్లో 128, నిజామాబాద్లో 126. సో ఇతనికి కరీంనగర్ అతను సొంత జిల్లా కరీంనగర్ రానప్పటికీ ఇక్కడ రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్. సో ఈ రెండు జిల్లాలో ఇతనికి వచ్చే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి, 100% కంపల్సరీ. ఒకవేళ ఇతను ప్రిపరెన్స్లో రంగారెడ్డి ఫస్ట్ ఇస్తే రంగారెడ్డిలో ఇస్తారు, హైదరాబాద్ ఫస్ట్ ఇస్తే హైదరాబాద్లో ఇస్తారు. ఈ రెండు డిస్టిక్లో మీరు ఏది ముందిచ్చినా సో మీకు ఈ జిల్లాలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తారండి మీరు, అంటే జిల్లా కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే.
ఒక మీరు లోకల్ పర్సన్ అయ్యి ఉండి ఇతని కరీంనగర్ పర్సన్ ఉన్నాడు, ఇతను కరీంనగర్ కాకుండా ఒక నల్గొండనో ఖమ్మమో పెట్టి ఉంటే ఓకే పర్లేదు, హైయెస్ట్ 126 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇతనికి ఏదో ఒక జిల్లాలో చేస్తుంది. లేదా ఒక 112 వచ్చిన పర్సన్ ఉంటే అతను సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలకు ఇవ్వడం జరిగింది, అప్పుడు దానికి ఏ జిల్లాలో వస్తుంది, ఏ జిల్లాలో అసలు రానే రాదు. అంటే జనరల్గా చూసుకుంటే ఫస్ట్ రాదు, తర్వాత ఏఆర్ తర్వాత బెటర్ ఇవి జనరల్గా చూస్తారు అనుకో, సో ఆ తర్వాత వస్తే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది. సో ఇతనికి 122 వచ్చినప్పటికీ ఇతనికి సొంత జిల్లాలో ఇతని క్యాస్ట్ పర్పస్లో ఇతనికి ఎస్సీ పర్సన్ అనుకోండి, ఇతని సొంత జిల్లాలో ఎస్సీ పర్సన్ అయినప్పటికీ ఈ కట్ ఆఫ్కి ఇతనికి జాబ్ వస్తుంది, కాకపోతే ఇతను ఆయన జిల్లా ఆయన సొంత జిల్లాలో ఇవ్వలేదు, ఇవ్వలేదు కాబట్టి ఇతను వేరే జిల్లాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అతను సొంత జిల్లాకి ఇవ్వలేడు కాబట్టి ఇతను 20% ఎందుకు వెళ్ళిపోతాడు వేరే జిల్లాలో. 20% చూసుకున్నట్టు ఎక్కడ కూడా తనకి జాబ్ రాలేదు, సొంత జిల్లాలో కూడా జాబ్ రాలేదు. సో ఈ విధంగా ఉంటుందండి. సో జనరల్గా చూసుకుంటే ఇలా ఉంటుంది. సో కట్ ఆఫ్ అంటే మనకు చూసే పద్ధతి సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది కాక ఇది ఇలా కాకుండా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకో రకంగా చూసుకున్నట్టయితే, అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నా ఏంటంటే మన ఫస్ట్ సొంత జిల్లాకే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మన సొంత జిల్లాకి ఇచ్చిన తర్వాతనే మనం వేరే జిల్లాకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ పర్సన్ అయ్యి ఉంటే అతను ఏ జిల్లాకి ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే అతను ఓపెన్ కేటగిరీలో మీ ఈక్వల్ ఉంటారు కాబట్టి కొంచెం ఒక 2-3 మార్క్స్ అట్టి ఉంటాయి. కాకపోతే ఒక ఎస్సీ పర్సన్ అయ్యి ఉండి అతను సొంత జిల్లాకి ఇవ్వకుండా వేరే జిల్లాకి ఇస్తే మాత్రం చాలా కష్టం అండి. నువ్వు అటువంటి పర్సన్ హైయెస్ట్ స్కోర్ చేస్తుంటే మాత్రం అతనికి పర్లేదు, సో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే బిలో 120 సారీ ఇంకా బిలో 110 అట్లా ఉంటే మాత్రం జాబ్ చాలా కష్టం. ఏ జిల్లాలో కూడా రాకపోవచ్చు కూడా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇటువంటి తప్పులు చేసి చాలామంది జాబ్ కోల్పోవడం కూడా జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నప్పటికీ జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి తప్పులనే జరుగుతాయి. సో ఓవరాల్గా ఇట్లా ఉంటామండి చూడడమంటే కట్ ఆఫ్ అంటే వే జిల్లా ప్రిఫరెన్స్ చూసుకుంటే ఈ విధంగా జిల్లా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఐ హోప్ యూ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకెవరికైనా అర్థం కానీ కింద కామెంట్ సెక్షన్ అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వింటేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది, ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో నామకే వస్తే నేను ఇంట కదా అంటే మీకు అర్థం కాదు, మీరు నెగిటివ్గా కామెంట్ అప్పుడు ఖచ్చితంగా పెడతారు. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోనికి ట్రై చేయండి, దయచేసి నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. సో మీకు ఖచ్చితంగా నేను మొత్తం క్లియర్గా చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకెవరికైనా ఇంకా నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి డౌట్స్ ఎవరికైనా ఉంటే కూడా పెట్టండి. కాకపోతే నేను రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా లైక్ చేస్తాను. అట్లా మీకు హోప్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేస్తాను, అట్లా చూసుకోండి. బట్ దయచేసి చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు, ఎందుకంటే దయచేసి మీరు నెగిటివ్ కామెంట్ అయితే ఎవరు చేయకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.